గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్ స్క్వేర్. ఈరోజు డాక్టర్ స్క్వేర్లో దృష్టిలోపం అసలు ఎందుకు వస్తుంది, దృష్టిలోపం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఇలాంటి విషయాల గురించి మనతో ఈరోజు సలహాలు సూచనలు అందించడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నరహరి గారు, ఆప్టమాలజిస్ట్. డాక్టర్ నరహరి గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఈ దృష్టిలోపం అంటే ఏమిటి, ఇది ఎన్ని రకాలుగా వస్తుంది, మనం ఎలా గమనించాలి దృష్టిలోపం, దాని గురించి చెప్పండి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారండి, దృష్టిలోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అన్నమాట. ఎట్లా ఉంటుందంటే, దేర్ ఆర్ కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, కొంతమందికి దూరం కనిపించదు, కొంతమంది దగ్గర కనిపించదు, కొంతమందికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కనబడ్డ తలనొప్పులు వస్తుంటాయి. సో ద రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా. ఈ మయోపియా అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈ మయోపియాలో ఏం జరుగుతుందంటే, దూరం దృష్టి కనిపించకపోవడం అనేది కామన్ కంప్లైంట్ అన్నమాట. సపోజ్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి క్లాస్లో వెనక బెంచ్లో కూర్చుంటే ఆ బోర్డులో పెట్టింది ఏది కనిపించదు. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఏ టీచర్ షుడ్ రికగ్నైజ్. సెకండ్ థింగ్ ఈజ్, వీళ్ళు మదర్ టీవీని చూస్తున్నప్పుడు పిల్లలు గమనిస్తే కనుక వాళ్ళు టీవీని ఆ చైర్ని దగ్గర లాక్కొని టీవీ ముందుకు పోయి చూస్తుంటారు అన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్ దట్ దే ఆర్ మయోపిక్స్. అంటే మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారు, అంటే దగ్గర బాగానే కనిపిస్తుంది కానీ దూరం మాత్రం కనిపించదు, దాన్ని మయోపియా అంటారు మా టర్మ్లో. హైపర్మెట్రోపియా అంటే దూరము దగ్గర రెండు కనిపించకపోవడము, అది లక్కీగా పిల్లలలో చాలా అరుదు. ప్రెస్బయోపియా అనేది చత్వారం అంటారు కదా మన లాంగ్వేజ్లో, ఆ చత్వారం అనేది 40 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో దానికన్నా ఆల్మోస్ట్ అందరికీ 40 ఇయర్స్ తర్వాత చత్వారం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లెట్ అస్ డిస్కస్ టుడే అబౌట్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బయోపియా వన్ బై వన్. సో ఫస్ట్ మీరు అన్నట్టుగా మయోపియా గురించి చెప్పండి సార్, మయోపియా ఎలా. సో ఇప్పుడు మనము చాలా సామాన్యంగా అడగాల్సింది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ఎలా గుర్తుపట్టాలి మయోపియా అనేది అని. అంటే చెప్పాను కదా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలకి దూరం దృష్టి కనిపించదు కాబట్టి వెన్ వీన్ యూ ఆస్క్ దెమ్ టు సీ ఇన్ ద డిస్టెంట్ థింగ్స్ ది కీప్ ఆన్ గోయింగ్ నియరర్ టు ద ప్లేస్ అండ్ సీ ఇట్ అనమాట. సపోజ్ టీవీ కానీ బోర్డ్ కానీ కనిపించినప్పుడు ఇది. సో మదర్ ఆర్ టీచర్, దీస్ ఆర్ ద టూ పీపుల్ హు హస్ టు రికగ్నైజ్ దట్ మయోపియా స్టార్టెడ్ అని. వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, సపోజ్ పిల్లల్ని ముందు బెంచ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ విల్ బి వెరీ గుడ్ అండ్ దిల్ బి గెటింగ్ మంచి గ్రేడ్స్. వన్స్ ద పేషెంట్ బికాస్ ఆఫ్ ది a child will be shifted because of the height to the back seats or anything, they can't see the board and the performance comes down. That is the first indication that they might be not be able to see the board any. Okay. Second, mother entante duram yena boards kanipistundi, billboards kani emana kanipichinappudu andaram chustunappudu thanu chudalekapoyinappudu, that is the first sign that the distance is not able to. సో వీళ్ళకి సామాన్యంగా ఈ మయోపియా చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 5 to 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కెన్ స్టార్ట్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 or 15. బట్ యూజువలీ ఇట్ స్టార్ట్స్ వెన్ దే ఆర్ ఇన్ 3rd or 4th grades. సో ఇట్ ఇస్ ద మదర్స్ డ్యూటీ ఆర్ ద టీచర్స్ డ్యూటీ వాట్ టు రికగ్నైజ్ దీస్ అండ్ గో ఇన్ కన్సర్న్ ఇన్ ఆఫ్థాల్మాలజిస్ట్. సో ఈ ఆఫ్థాల్మాలజిస్ట్ కనుక్కున్నప్పుడు తను మయోపియా ఉందా లేదా నిర్ధారించిన తర్వాత దెన్ లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. సో రిఫ్రాక్షన్ అని చేస్తాము, దాని తర్వాత కంప్యూటర్ టెస్టింగ్స్ అని చేస్తాము, స్నెల్ చార్ట్ మీద కూర్చోబెట్టి ఎంత మయోపియా ఉందని డిసైడ్ చేసిన తర్వాత, వన్స్ వీ స్టార్ట్ యూజింగ్ ఇట్, వీళ్ళకి ఎవ్రీ 6 మంత్స్ ఈ నెంబర్ పెరుగుతూనే ఉంటుందండి. దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ స్టాప్స్. ఇట్ స్టాప్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 or 19. అంటిల్ దట్ టైమ్ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ అండ్ సీ దట్ ఎవ్రీ 6 మంత్స్ ద చైల్డ్ ఈస్ బ్రాట్ టు ది ఆఫ్థాల్మాలజిస్ట్. అంటే ఇది పిల్లలు వాళ్ళు స్పెక్ట్స్ వాడుతున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత కూడా సైట్ పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుందండి, అదే చెప్తున్న విషయం అన్నమాట. అంటే మయోపియా ఇస్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్ అంటిల్ ద బికమ్ 18 and 19. Okay. As I said, it starts somewhere around when they are in the 5th or 6th standard lo undadam gaani start ainappudu melliga dan tarvata progress ay until 19 years varaku perugutu untundi. So the frequency of change is usually 6 months. Every 6 months it keeps changing. Okay. So it's mandatory that the children who are myopic should be tested every 6 months for this progress in the myopia. Okay. అసలు ఈ మయోపియా అనేది ఎందుకు వస్తుంది అంటారు డాక్టర్ గారు, అంటే రావటానికి గల కారణాలు ఏంటి, ఏమైనా పోషకాహార లోపాలు కానీ లేదా తల్లిదండ్రులకు ఉంటే వంశపారంపర్యంగా ఇలాంటి దృష్టిలోపం వచ్చే అవకాశం ఉందంటారా, దాని గురించి చెప్పండి పిల్లలకు సంబంధించి. మంచి ప్రశ్న అండి. ఏంటంటే ఈ మయోపియా అనేది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తూ ఉంటుంది అనమాట, హెరిడిటరీ ఇట్ కమ్స్. సపోజ్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ మయోపిక్స్, ద ఛాన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది చైల్డ్ బికమింగ్ మయోపిక్స్ ఇస్ డెఫినెట్లీ దేర్.
సో ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కనుక మయోపిక్స్ అనుకోండి, గ్లాసెస్ ఉన్న మనుషులు అనుకోండి, వాళ్ళ ఇద్దరు పిల్లల నుంచి ఒకరికైతే తప్పనిసరిగా వస్తుంది అనేది రూల్. దాని తర్వాత రెండోది మీరు అన్నట్టు స్క్రీన్ టైం ఇంక్రీజ్ ఇన్ ద లాట్ ఆఫ్ స్క్రీన్ టైం అండ్ సెకండ్ అవేర్నెస్ ఆఫ్ మయోపియా. ప్రీవియస్లీ పిల్లలకి ఒకసారి వీరికి దృష్టిలోపం వస్తుంది వీరికి చూపించాలి అనే ఒక అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు అందరు వాళ్ళు బికాజ్ పేరెంట్స్ బీయింగ్ మయోపిక్స్ దే నో వాట్ మయోపియా మీన్స్ సో వాళ్ళ చిల్డ్రన్ తొందర తీసుకొస్తున్నారు. దానివల్ల చాలామంది మయోపియాని ఎర్లీగానే గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ అంటూ చేయడం మొదలు పెట్టచ్చు అనమాట. మీరు అన్నట్టు ఆహార లోపం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ డెఫిషియన్సీ, అంటే బాగా ఫుడ్ తక్కువ అవ్వడము దానివల్లనే వచ్చేది. తప్పితే అందరూ అట్లా అంటే అందరు రిచ్ పీపుల్ హు ఆర్ గుడ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ షుడ్ నాట్ గెట్ మయోపియాస్, బట్ దే ఆల్సో డూ గెట్. అండ్ ద పూర్ పీపుల్ యూ కాంట్ అఫోర్డ్ ఎ మీల్ ఆల్సో ఎవ్రీబడి షుడ్ గెట్ దట్ గ్లాసెస్, బట్ దే డోంట్. సో ఇదన్నమాట, న్యూట్రిషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ రోల్ బట్ డెఫినెట్లీ హెరిడిటరీ ప్లేస్ ఎ రోల్ అండ్ స్క్రీన్ టైమ్ డెఫినెట్లీ హ్యాస్ ఎ రోల్ ఇన్ గెటింగ్ మయోపియా అండ్ బ్యాడ్ లైట్ కండిషన్స్, స్క్రీన్ టైమ్ ఇంక్రీజ్, ఇవన్నీ ఆల్ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మయోపియా అండి. మామూలుగా ఈ దృష్టిలోపం అనేది ఏ వయసులో వస్తూ ఉంటుంది, దీనికి ఏమైనా వయసు ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా రావచ్చు అంటారా ఈ దృష్టిలోపంకి సంబంధించిన సమస్యలు? ఇప్పుడు మామూలుగా నేను అన్నాను కదా 100% మందిలో 60% మందిని ఈమెట్రోపిక్స్ అంటారు. ఈమెట్రోపిక్స్ అంటే ఏంటంటే వాళ్ళకి అద్దాలు అవసరం లేదు. అండ్ మా అదర్ రిమైనింగ్ 40%లో 35 to 37% వరకు మయోపిక్స్. సో దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ మయోపియా అండ్ ఓన్లీ 3 to 5% ఆఫ్ ది పీపుల్ ఆర్ హైపర్ మెట్రోపియాక్స్. సో వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ హైపర్ మయోపియా. అండ్ ఇది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. దెర్ ఆర్ 2 types ఆఫ్ మయోపియాస్ ఇన్ ది సింపుల్ మయోపియా అండ్ పెథలాజికల్ మయోపియా అని. సింపుల్ అంటే ఎనీథింగ్ నంబర్ విచ్ ఇస్ లెసర్ దెన్ -3 or -6 ఇస్ కాల్డ్ పెథలాజికల్ మయోపియా. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు సామాన్యంగా వస్తారు, ఏదో ఏజ్లో స్టార్ట్ అయిపోతుంది, అది ఇంక్రీజ్ అయ్యి 19కి వచ్చేస్తారు. 19కి రాగానే వాళ్ళ నంబర్ ఆగిపోతుంది, అది జీవన విధానం. పెథలాజికల్ మయోపియా స్టార్ట్ ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 1, విల్ నాట్ రికగ్నైజ్, బట్ పిల్లలు చెప్పలేరు కాబట్టి గుర్తుపట్టలేము. డాక్టర్ దగ్గర తీసుకుపోయి చూపిస్తే వాళ్ళకి పెథలాజికల్ మయోపియా అంటారు. అంటే వాళ్ళ నంబర్ ఒక స్టేజ్కి వచ్చేసరికి -10, -11, -12 వరకు పోతుంటుంది అనమాట. దే ఆర్ కాల్డ్ పెథలాజికల్ మయోపియా. మనం ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంది అంటే ఈ పెథలాజికల్ మయోపియా. లక్కీగా ఏంటంటే ఈ పెథలాజికల్ మయోపియా పర్సంటేజెస్ ఆర్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు సింపుల్ మయోపియాస్. సో బట్ స్టిల్ వన్ థింగ్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఈజ్ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, దాన్ని కరెక్ట్ 6 months ఒకసారి చూపించలేదనుకోండి, ఇట్ మే సమ్టైమ్స్ గో ఫ్రమ్ -5 to -7 పోయి పెథలాజికల్ మయోపియా అవ్వచ్చు. సో ఏజ్ మీరు అడిగారు కాబట్టి ఏజ్ కెన్ స్టార్ట్ ఎనీవేర్ ఇన్ ద చైల్డ్హుడ్, ఈవెన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 3-4, బట్ ద వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ వెన్ దే ఆర్ లెసర్ దెన్ 3 years. బట్ వన్స్ ఆఫ్టర్ 4 years వన్స్ వీ రికగ్నైజ్, ఆల్ వీ గివ్ ఇస్ గ్లాసెస్ అండ్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అంటిల్ దే బికమ్ 19 years. సో ఎప్పుడైనా రావచ్చు, వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మాత్రం తల్లి కానీ లేకపోతే టీచర్ కానీ ఫస్ట్ అర్థం చేసుకొని అది ఉండొచ్చు అని ఒక అవగాహన ఉంటే చాలన్నమాట. ఓకే, మనం పెద్దవారికి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటుంటారు. డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది అనేది ఒక నానుడి, ప్లస్ వాళ్ళకి కంటి మీద ప్రభావం పడుతుంది అని. అలాంటి వారికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, దానికి సంబంధించి చెప్పండి. డయాబెటీస్ అనేది కంటికి పెద్ద శత్రువు అండి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నెగ్లెక్టెడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ లాంగ్ స్టాండింగ్ కేసెస్ ఆఫ్ డయాబెటీస్ డెఫినెట్లీ హ్యావ్ 2 things. వన్ ఈస్ రెటినోపతి అంటారు, అంటే అఫెక్ట్ ది ఐస్. సెకండ్ థింగ్ ఇస్ నెఫ్రోపతి, అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎల్లవేళలా ఒక ఆప్థాల్మాలజిస్ట్ని ప్లస్ ఓ నెఫ్రాలజిస్ట్ని చూస్తూనే ఉండాలి, పర్టికులర్లీ లాంగ్ స్టాండింగ్ కేసెస్ వేర్ డయాబెటీస్ ఇస్ నాట్ అండర్ కంట్రోల్. బట్ దిస్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వే ద రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. డయాబెటీస్ అనేది ఒక పెద్ద చాప్టర్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ఆప్థాల్మాలజీ. అండ్ వాళ్ళు చేయాల్సిన డయాబెటీస్ అడిగారు కాబట్టి ప్రశ్న, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ఉన్నప్పటి నుంచి వాళ్ళకి 5 years, 10 years, 20 years అయిందనుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా కళ్ళు నా కిడ్నీస్ ఎలా ఉన్నాయనేది ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకోవడమే ఇంపార్టెంట్.
సో అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కనుక వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది అంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంట ఉన్నమా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వచ్చేది ఏంటంటే అందరికీ వచ్చే క్యాట్రాక్స్ ఏజ్ వల్ల వచ్చేది అదొకటి రెండోది డయాబెటిక్ రెటినోపతి అంటారు ఇది డయాబెటిక్ రెటినోపతి ఎందుకు వస్తుందంటే కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ వల్ల రెటీనాలో మార్పులు వచ్చి ఆ మార్పుల వల్ల న్యూవాస్కులరైజేషన్ అని కొత్త వెజల్ స్టార్ట్ అవ్వడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ కంట్లో అవుతుంటాయి అన్నమాట సో ఈ ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక అంత దూరం పోదన్నమాట సో దిస్ ఈజ్ ప్రివెంటబుల్ డిజీజ్ డయాబెటీస్ రెటినోపతి డయాబెటిక్ రెటినోపతి ఈజ్ ప్రివెంటబుల్ డిజీజ్ సో వాట్ వీ షుడ్ డూ ఈజ్ రెగ్యులర్ చెకప్ విత్ అన్ ఆప్థల్మాలజిస్ట్ trying to find out whether diabetic retinopathy is there or not. Okay. If it is there, get a treatment regularly, follow up with the doctor regularly so that it will not go into advanced age. Advanced age ko chinna diabetic retinopathy lo manam chesedi em undadu. The patient okay. will lose vision. Oh. So we should not allow the diabetic retinopathy to go to an extent of losing an advanced stage of diabetic retinopathy where bleeding happens, so retinal detachments happens. Okay. All those things will be the reason for the losing the vision anamata. Okay. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ముందు మాట్లాడుకుంటే మనం ఎలాంటి పరీక్షలు చేయించాలి ఎలాంటి టెస్టులు ఉంటాయంటారు దానికి సంబంధించి చెప్పండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ మయోపియా అనేది ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్కి లేదనుకోండి పిల్లలు వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రులు గబరపడుతుంటారు మయోపియా ఇస్ నథింగ్ టు వరీ అండి నేను చెప్పినట్టు 100 మందిలో 35% మందికి పిల్లలకి ఖచ్చితంగా మయోపియా ఉంటుంది ఇట్స్ నాట్ until unless it's a pathological myopia you need not worry about myopia okay. only thing is two important things early detection ante mi mother gaani teacher gaani itlanti oka drushti lopam untundi mem manam ok sari gamanistu undali pillalni ani oka telisthe ganaka valaki adoka testing cheyinchukodam manchidi oka sari myopia nirdharana ayin tarvata meeku definitely 90% of the cases lo ee glasses anevi every 6 months maarthu untayi Okay. So if you don't change what will happen అనేది క్వశ్చన్ ఒకటి సపోజ్ నేను ఇవాళ అద్దాలు పిల్లలకి ఇప్పించామనుకోండి మళ్ళీ 2 ఇయర్స్ వరకు చూపించకుండా ఉంటే ఏమవుతుందంటే ఆ నంబర్ విల్ ప్రోగ్రెస్ టు అన్ ఎక్స్టెండ్ వేర్ ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ డబుల్ వి డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ సో వి వాంట్ ద మయోపియా టు గ్రో స్లోలీ ప్రోగ్రెసెస్ సో దట్ ఎవ్రీ 6 మంత్స్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటుంది అనమాట దానివల్ల వచ్చే నష్టాలన్నీ అరికట్టచ్చు సో మనం మేము డాక్టర్ ఒక మయోపియా వచ్చినప్పుడు ఏం చేస్తామనే దానికి రిఫ్రాక్షన్ అని ఉంటుందండి ఇప్పుడు మనం అంటుంటారు కంప్యూటర్ టెస్టింగ్ అంటారు కదా అది చూసి ఎంత ఉందో నంబర్ చెప్తాము దాని తర్వాత సెకండ్ థింగ్ ఇస్ ఫండస్ ఎగ్జామినేషన్ అని చూస్తామన్నమాట ఇవన్నీ బేసిక్ థింగ్స్ విచ్ వీ డూ ఇట్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ మోర్ సో ఫర్ మయోపిక్ పేషెంట్స్ ఓకే సో పిల్లల్లో పెద్దల్లో కూడా ఇలాంటి టెస్ట్లే ఉంటాయంటారా పెద్దవాళ్ళకి ఇంకా వేరే టెస్ట్స్ ఏమన్నా ఉంటాయా ఉంటుందండి ఏంటంటే ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ పర్సే అన్నప్పుడు నేను చెప్పాను కదా మయోపియా గురించి చాలా మాట్లాడాము అది కాకుండా హైపర్మెట్రోపియా ఉంటుంది పిల్లల్లో చాలా తక్కువ అది దాని తర్వాత ప్రెస్బయోపియా అంటే చెత్వారం అనమాట రిమెంబర్ వన్ థింగ్ ఈ 60% మంది ఎవరైతే నార్మల్ ఉన్నాను అన్నాను కదా వాళ్ళందరికీ కూడా 40 దాటగానే ఖచ్చితంగా వాళ్ళకి ప్రెస్బయోపియా వస్తుంది రాకపోవడం అంటూ ఉండదు కాకపోతే కొంతమందికి దగ్గర చూపు చదవకపోవడము దాని తర్వాత అవన్నీ లేని వాళ్ళకి కొంచెం పోస్ట్పోన్ అవుతుందేమో కానీ బట్ అదర్వైజ్ కాల్ వస్తుంది కాల్ తీసుకున్న కంటిన్యూ చేద్దాం హలో మా అమ్మ నేను నిజామాబాద్ నుంచి ఆశాకుత్రమ్మ అది చెప్పండి గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి సార్ ఏంటి మేడం ఒక విషయం ఏంటంటే నాకు రెటీనా ఆపరేషన్ మేడం మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి గంగాధర్ గారు డాక్టర్ గారు నాకు రెటీనా ఆపరేషన్ డాక్టర్ గారు చెప్పండి దేని గురించి అయింది నాకు ఇంతకు ముందు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది కేటీఆర్లో అయితే నాకు ఇక్కడ మళ్ళా ఇక్కడ హైదరాబాద్ లో రెటీనా ఆపరేషన్ జరిగింది అయితే ఏమైందంటే సార్ దృష్టి సరిగా లేదు సార్ 30% దృష్టి ఉంది అయితే ఏమైందంటే సార్ ఇప్పుడు మొన్న ఒకటి 11,000 ఒకటి ఇంజెక్షన్ ఇచ్చింది సార్ నాకు ఇంజెక్షన్ ఒకటి మీకు షుగర్ ఉందా మీకు ఉంది సార్ కంట్రోల్ ఉంటుంది సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ 2015 నుంచి సార్ అంటే 6 సంవత్సరాల నుంచి ఉంది దగ్గర దగ్గర ఇదంతా కాంప్లికేషన్స్ ఆఫ్ క్యాటరాక్ట్ అండి క్యాటరాక్ట్ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ దాని తర్వాత మీరు ఆ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది మ్యాక్యులర్ ఎడిమా అంటారు అవాస్టిన్ ఇంజెక్షన్ అని ఇస్తామన్నమాట ఎప్పుడైతే మ్యాక్యులా అనే ప్లేస్ మీకు వాపు వస్తే దానికి తగ్గించడానికి అవాస్టిన్ ఇంజెక్షన్ ఇస్తాము సో దానివల్ల మీకు పర్సంటేజ్ మ్యాక్యులా అనేది మనకి ఏంటంటే ప్రాణవాయువు లాంటిది అనమాట అది కంటికి అది కనుక ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని చేయగలిగే చాలా తక్కువ దాన్ని ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని చూపు
ఎంత ఇంజెక్షన్స్ ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ అనేది మీరు అనుకున్నంత గొప్పగా రాదు. అది ఆ మ్యాక్యులా ఇన్వాల్వ్ ఆనంద సేపు మన చూపు చాలా బాగుంటుంది, కానీ మ్యాక్యులా ఇన్వాల్వ్ అయిందంటే దాని చూపు ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండదు. సో 30% అనేది అది మీరు చూస్తే కానీ చెప్పలేము, కానీ బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్ మీరు అన్నట్టు ఇంజెక్షన్ మాత్రం దాని గురించే ఇచ్చి ఉంటారు. సో అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇంకా ఎలాంటి టెస్ట్లు తీసుకోవాలి, అలాగే ఎలాంటి సర్జరీస్ ఉంటాయి ఐకి సంబంధించి, కంటి చూపు మందగించిన వారు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ముందు డాక్టర్ స్కేర్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకు. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ స్కేర్. ఈరోజు డాక్టర్ స్కేర్లో దృష్టిలోపం గురించి మాట్లాడుతున్నాం. దృష్టిలోపం అసలు ఎందుకు వస్తుంది, దృష్టిలోపం పిల్లల్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దల్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఇలాంటి విషయాల గురించి డాక్టర్ నరహరి గారు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, టెస్టుల గురించి మాట్లాడుతున్నాం, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అంటారు? ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్కి సింపుల్ టెస్ట్లేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రిఫ్రాక్షన్ చేస్తాము, దాని తర్వాత స్నెల్ చార్ట్, ఆటో రిఫ్రాక్టోమీటరు, ఫండస్ ఎగ్జామినేషన్. దీనివల్ల మనకి దృష్టిలోపం ఎంత ఉంది, ఎందుకు వచ్చింది అనేది ఒక నిర్ధారణకు రావచ్చు అన్నమాట. వెరీ స్పెషల్ కేసెస్ వేర్ నేను అన్నాను కదా, పెథలాజికల్ మయోపియా ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్ ఆప్థాల్మోస్కోపీ అంటే చేస్తుంటాం అన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ మయోపియాలో ఉన్న రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫాలోఅప్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ఫాలోఅప్ చేయడమే. చాలామంది ఏమనుకుంటారు, ఒకసారి అద్దాలు తీసేసుకున్నాం సరిపోతుందిలే అని, మళ్ళీ ఎప్పుడో 2-3 ఇయర్స్కి వస్తారు, వచ్చేటప్పటికీ ఇంకా బాగా పెరిగిపోతుంది అన్నమాట. దట్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ ఇవన్నీ వన్స్ ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ కలిసారంటే వాళ్ళు దే విల్ ఫాలోఅప్ రెగ్యులర్లీ అండ్ సీ దట్ యువర్ మయోపియా విల్ నాట్ ప్రోగ్రెస్ టు ఏ బ్యాడ్ ఎక్స్టెంట్. సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి సర్జరీకి ఏ స్టేజ్ వరకు వెళ్తే సర్జరీ అవుతుంది, లేదా మీరు అన్నట్టుగా స్పెట్స్ పెట్టుకుంటే సరిపోతుందా, లెన్సెస్ అంటారు, అసలు ఏ స్టేజ్ వరకు ఉంటుంది చెప్పండి. ఎలా ఉందంటండి, ఈ ఆఫ్థల్మాలజీ ఇస్ గాన్ ఇట్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నిజం చెప్పాలంటే మేము చదువుకునేటప్పుడు, మేము 20 ఇయర్స్ బ్యాక్, సో చదివేటప్పుడు అద్దాలు వచ్చాయి అంటే జన్మంతా వాళ్ళని అద్దాలతోనే చూడాలి. దట్ వాజ్ ద ట్రీట్మెంట్ విచ్ వాజ్ అవైలబుల్ 20-25 ఇయర్స్ బ్యాక్. సో దాన్ని మయోపియాకి ట్రీట్మెంట్ ఏంటి అంటే అద్దాలు, జన్మంతా అద్దాలతోనే ఉండాలి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ అడ్వాన్స్మెంట్స్ హ్యావ్ కమ్ ఇన్ రీసెంట్ టైమ్స్ బిట్వీన్ 10-15-20 ఇయర్స్. వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒకప్పుడు మేము ఆపరేషన్ చేయగలుగుతాము అనుకోని ఈ మయోపియాకి కూడా ఇప్పుడు మంచి సర్జరీస్ వచ్చాయి అండ్ వెరీ సేఫ్ సర్జరీస్. చాలా మటుకు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇట్స్ వెరీ సేఫ్ సర్జరీ. సో ఈ దృష్టి లోపాలని ఎలా ట్రీట్ చేస్తారో చెప్తాను మెల్లిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కామన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చిన్నపిల్లల్లో వాళ్ళు 19-20 వచ్చే వరకు అద్దాలు తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. దెన్ కమ్స్ పీపుల్ ఆర్ స్పోర్ట్స్లోకి ఉన్నారు, పీపుల్ డోంట్ వాంట్ యూస్ గ్లాసెస్, వాళ్ళకి కాంటాక్ట్ లెన్సెస్ వచ్చాయి. కాంటాక్ట్ లెన్సెస్ హెవ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ 15-20 ఇయర్స్ బ్యాక్ వెన్ లేజిక్ సర్జరీ వాజ్ నాట్ అవైలబుల్. సో ఈ కాంటాక్ట్ లెన్సెస్ వచ్చిన తర్వాత దాని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ ఆడుకోవచ్చు, ఇవన్నీ మీకు అడ్వాంటేజ్. బట్ నెగ్లిజెంట్గా ఉండి కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా కార్నియాకి దెబ్బతినే అవకాశాలు, అంటే దానికి సర్కమ్స్టాన్స్ ఇచ్చామనుకోండి. కాంటాక్ట్ లెన్సెస్ షుడ్ నాట్ బి యూజ్డ్ కంటిన్యూస్లీ ఆర్ ఓవర్ నైట్ షుడ్ నాట్ బి యూజ్డ్. అవి మిస్టేక్ చేస్తే కనుక కార్నియా దెబ్బతింటుంది. కార్నియా ఈజ్ ఇర్రిపేరబుల్, ఓన్లీ థింగ్ ఆప్షన్ లెఫ్ట్ ఈస్ చనిపోయిన వాళ్ళు గుడ్డు తీసి వేసుకున్నంత దూరం పోతుంది అన్నమాట. కార్నియా ఇంకొకటి ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఆ విషయం. సో అవన్నీ మనం దాటుకుంటూ వచ్చిన స్టేజ్ ఏంటంటే ఇప్పుడు లేజిక్ అన్నమాట. లేజిక్ అంటే ఎట్లా ఉంటుందంటే, నేను చెప్పాను కదా పిల్లలకి ఏ స్టేజ్లో వచ్చినా కూడా ఇట్ విల్ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్ అంటిల్ ద బికమ్ 18 ఇయర్స్. సో మేము గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 ఇయర్ అండ్ 19 తర్వాత ఇఫ్ ద నంబర్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 1 ఇయర్ దెన్ విల్ టేక్ అప్ ఫర్ సర్జరీ కాల్డ్ లేజిక్. ఒకప్పుడు ఈ లేజిక్లు కూడా బ్లేడ్ పెట్టి కట్ చేసి దాన్ని రిఫ్రాక్షన్ చేసి చేసేవాళ్ళము మయోపియా ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఎంత బాగా వచ్చాయంటే ఈ లేజిక్ని ఖచ్చితంగా ఎంత నంబర్ ఉన్నా మొత్తం తీసేంత కెపాసిటీ ఉన్న మెషిన్స్ అవైలబుల్ అయ్యాయండి. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ రిమెంబర్ దాట్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ బిఫోర్ 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ రెండోది నేను చెప్పినట్టు గ్లాసెస్ కాకుండా కాంటాక్ట్ లెన్సెస్ కాకుండా లేజిక్ అనమాట. లేజిక్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. వచ్చిన ఏంటంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ స్టేయింగ్ ఇన్ ద హాస్పిటల్, ఇట్స్ ఓపీ ప్రొసీజర్ అండ్ 90% ఆఫ్ ది టైమ్ పేషెంట్ విల్ బీ సఫిషియంట్లీ ఎలిజిబుల్ టు డూ ద సర్జరీ. బట్ దెర్ ఇస్ సమ్ హిచ్ కాల్డ్ కార్నియల్ థిక్నెస్.
ప్యాకిమెట్రీ అని చేసి కార్నియల్ థిక్నెస్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి లేజిక్ నిర్ధారిస్తామన్నమాట. సపోజ్ లేజిక్కి సరిపోయేంత కాంటాక్ట్ లెన్సెస్ సారీ కార్నియల్ థిక్నెస్ లేదనుకోండి, అప్పుడు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ లేజిక్ సర్జరీ. అది కూడా లేని వాళ్ళకి ఇవాళ రేపు ఐసీఎల్ అని ఇంట్రా ఆక్యులర్ కాంటాక్ట్ లెన్సెస్ అనేది అడ్వాన్స్డ్ స్టేజెస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లేజిక్ సర్జరీ ఐఓసీఎల్ ఇంట్రా ఆక్యులర్ కాంటాక్ట్ లెన్సెస్ అనేది స్టార్ట్ అయింది. అది ఎక్స్ట్రీమ్ కేసెస్ నేను చెప్పాను చూడండి, పెథలాజికల్ మయోపియా వేర్ ద నంబర్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ మోర్ దెన్ 6, 7, 8, 9 అని, వాళ్ళకి ఈ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థిక్నెస్ సపోజ్ ఒక -1, -2, -3 ఉందనుకోండి, విచ్ ఇస్ వెరీ కామన్, 100 పీపుల్ మయోపియా తీసుకుంటే -3 ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, 80%, 85% వరకు ఉంటారు. ఈ పెథలాజికల్ 1-2% ఉన్న వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది, మిగతా వాళ్ళందరూ 3 దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో 3 వరకు కార్నియల్ థిక్నెస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఇఫ్ ద నంబర్ ఈజ్ పెథలాజికల్ మయోపియా అండ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, దెన్ వీ గో సంథింగ్ కాల్డ్ అడ్వాన్స్ సర్జరీస్ వేర్ లేజిక్ ఈజ్ ఆల్సో నాట్ యూస్ఫుల్. సచ్ కేసెస్ వీ గో ఫర్ ఇంట్రాక్యులర్ కాంటాక్ట్ లెన్సెస్. ఓకే, సో మీరు అన్నట్టు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి ఎప్పుడు రావచ్చు అంటే, ఇంతకుముందు సర్జరీస్ అన్నా ఏదన్నా లాంగ్ టైమ్ రెస్ట్ కావాలి అని ఒక ఇది ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్కి అసలు ఎన్ని రోజులు రెస్ట్ కావాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి. చాలామందికి వచ్చిన అపోహ అదే అనమాట, మాకు మంచిగా ఉన్న కళ్ళని మీరు ఏమైనా పాడు చేస్తారేమో అనే భయంతో చాలామంది చేయించుకోరు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ సిన్సియర్లీ, ఐఎమ్ బీన్ డూయింగ్ దిస్ సర్జరీ ఫ్రమ్ లాస్ట్ 15-16 ఇయర్స్. దీంట్లో ఈ సర్జరీస్లో కాంప్లికేషన్ రేట్స్ అనేది నెగ్లిజిబుల్ కాదు, జీరో, ఆల్మోస్ట్ జీరో అనమాట. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న లేజిక్ సర్జరీ అడ్వాన్స్మెంట్ ఎంత అంటే నెగ్లిజిబుల్లీ, దెర్ ఇస్ నథింగ్ లైక్ కాంప్లికేషన్ అట్ ఆల్. సో ఎలా ఉంటుందంటే, వన్స్ ఒక మైనస్ నంబర్ నిర్ధారించబడింది అనుకోండి, దాని తర్వాత కార్నియల్ థిక్నెస్ తెలిసిందనుకోండి, తెలిసిన తర్వాత సర్జరీ టైం విల్ బి అరౌండ్ 30-40 seconds పర్ ఐ. ఒక కన్ను చేయడానికి 30 seconds పడుతుంది అంతే, కుడి కన్నుకు 30 seconds, ఎడమ కన్నుకు 30 seconds. ఇది ద లెస్సర్ నంబర్ ఈజ్ లెస్సర్ దెన్ 3. సో 1 minute, ఇట్ లెస్సర్ దెన్ 1 minute ద లేజిక్ సర్జరీ ఇస్ ఓవర్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్సర్ దెన్ 3. ఇఫ్ ద లెస్సర్ దెన్ మోర్ దెన్ 3, దెన్ ద నంబర్ టైమ్ ఆల్సో ఇంక్రీజెస్ టు 40-50 seconds. బట్ ఇట్ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ, దెర్ ఇస్ నథింగ్ లైక్ హ్యావింగ్ కాంప్లికేషన్స్ విత్ లేజిక్ సర్జరీ అండ్ రికవరీ చెప్తున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఇస్, రిమెంబర్ వన్ థింగ్, కార్నియా అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ, దాని మీద లేజర్ వేసి వేయగానే ఇట్ స్టార్ట్ రియాక్టింగ్ విత్ ఎడిమా. దాని తర్వాత దానికి అంత స్మూత్నెస్ పోతుంది కాబట్టి దట్ స్టార్ట్స్ రియాక్టింగ్ బై గివింగ్ లాట్ ఆఫ్ వాటరింగ్, రెడ్నెస్ అని 1 hour స్టార్ట్ అవుతాయి. అవన్నీ ఇట్ విల్ బి దేర్ ఫర్ 3 days మ్యాక్సిమం ఉంటుంది. ఆ 3 days తర్వాత టోటలీ రికవర్ అయిపోతారు. అప్పటి వరకు కాంటాక్ట్ లెన్స్ పెడతామన్నమాట లేజిక్ సర్జరీ తర్వాత. వన్స్ ఈ కాంటాక్ట్ లెన్సెస్ ఆర్ రిమూవ్డ్, దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ అవర్స్ యాజ్ దే వర్క్ బిఫోర్. సో మ్యాక్సిమమ్ ఫర్ ఏ నంబర్ హై నంబర్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమమ్ రెస్ట్ ఈస్ ఫర్ 5 days. ఆఫ్టర్ 5th day దే కెన్ గో టు ద నార్మల్ యాక్టివిటీస్ యాజ్ బిఫోర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈరోజు లేజర్ ట్రీట్మెంట్ గురించి, అలాగే దృష్టిలోపం ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఇలాంటి విషయాల గురించి తెలియజేసినందుకు ఇది ఇవాళ డాక్టర్ స్కేర్. రేపు డాక్టర్ స్కేర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.